నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మీ సిఎస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ నో ఫేక్ న్యూస్ ఓన్లీ ఫ్యాక్ట్ అప్డేట్స్ వాచ్న్ అంతర్నేత్ర ఈరోజు మిత్రులందరికీ తెలియజేసేది ఏంటి అంటే చాలామంది మిత్రులు సదరం క్యాంపుకు వెళ్ళే సందర్భంలో ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు ఈ పరీక్షల నిర్వహణ సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు దీనిపైన క్లారిటీగా వివరంగా మీకు వివరాలు అందించడం అనేది జరుగుతుంది వీడియో కొద్దిగా లెంత్ అయినా కానీ పూర్తిగా మీరు చూడండి లేనట్లయితే కొద్దిగా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంది అయితే ఈ సదరం క్యాంప్ అనేది వైకల్యం కలిగినటువంటి వ్యక్తులకు ధృవీకరణ పత్రాలను జారీ చేసేటువంటి ఒక సిస్టమ్ అని చెప్పాలి మొదట్లో మాన్యువల్ పద్ధతిలో ఈ వైకల్య ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారు రెండు వేల పది నుంచి ఆన్లైన్లో ఈ వైకల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది దానినే సదరం అని అంటారు ఇక సదరం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుగా మీరు స్లాడ్స్ బుక్ చేసుకోవలసి ఉంటుంది ఈ స్లాడ్స్ అనేవి ప్రతి సంవత్సరము కూడా మూడు నెలలకు ఒకసారి నాలుగు సార్లు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ స్లాడ్స్ ఓపెన్ అయిన సందర్భంలో ఈ స్లాడ్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే మీ సేవలో ఈ స్లాడ్స్ను తీసుకోవలసి ఉంటుంది ఈ మీ సేవకు వెళ్ళే సందర్భంలో ఏ ఏ కాగితాలు అంటే ఏ ఏ డాక్యుమెంట్లు అంటే ఏ ఏ ధృవీకరణ పత్రాలు తీసుకువెళ్ళాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డును తప్పకుండా తీసుకొని వెళ్ళాలి ఆ తర్వాత వారి యొక్క ఫోటోను ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారి ఫోటోను తీసుకొని వెళ్ళాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే క్యాండిడేటు తప్పకుండా వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే వారి యొక్క బయోమెట్రిక్ను తీసుకుంటారు వేలిముద్రలను తీసుకొని వాళ్లకు స్లాడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు స్లాడ్స్ను బుక్ చేసుకోవాలి ఇక తర్వాత ఈ పరీక్షల కోసము ఎక్కడికి వెళ్ళాలి అంటే అన్ని జిల్లాల్లో కూడా డిస్టిక్ మెడికల్ బోర్డు హాస్పిటల్ అనేది ఉంటుంది అక్కడనే ఈ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక ఈ పరీక్షలు ఎవరెవరికి నిర్వహిస్తారు అని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ వికలాంగులలో మెయిన్గా చెప్పాలి అంటే నాలుగు కేటగిరీలు ఉంటాయని చెప్పవచ్చు ఈ నాలుగు కేటగిరీల్లో ముందుగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ అంటారు వీరినే లోకోమోటర్ డిజబులిటీ అని కూడా అంటారు శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులు ఈ శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులలో పదిహేను రకాల కేటగిరీలు ఉంటాయని చెప్పవచ్చు ఈ పదిహేను రకాల కేటగిరీల్లో పుట్టుకతో కాళ్ళు చేతులు లోపంతో జన్మించినవారు ఆ తర్వాత ప్రమాదాల వల్ల కాళ్ళు చేతులు కోల్పోయి వైకల్యం బారిన పడినవారు లేదా ఇతర వ్యాధుల వల్ల జబ్బుల వల్ల అనారోగ్యం పాలై వైకల్యం కలిగిన వారు ఆ తర్వాత మరిగుజ్జులు ఆ తర్వాత యాసిడ్ బాధితులు ఈ విధమైనటువంటి పదిహేను రకాల వైకల్యం కలిగిన వారిని ఈ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ అని పిలవడం అనేది జరుగుతుంది వీరికి సదరంకు సంబంధించినటువంటి ఆర్థోపెడికల్లీ సర్జన్స్ ఎవరైతే ఉంటారో వారు పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత అందులో మరియు దృష్టి లోపంతో ఉన్నవారు ఈ వీరిలో కూడా మనకు అందరు అంటే పూర్తిగా కళ్ళు కనపడని వారు దృష్టిలోపం కలిగిన వాళ్ళు అంటే పాక్షికంగా చూపుని కోల్పోయినవారు వీరిలో కూడా రెండు కేటగిరీలు ఉంటాయి అంటే పుట్టుకతోని అంధత్వంతో జన్మించిన వారు కొందరు అయితే ప్రమాదాల వల్ల కానివ్వండి వివిధ ఇన్సిడెంట్ల వల్ల కానివ్వండి యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి చూపును కోల్పోయినవారు మరికొందరు పాక్షిక లోపాన్ని అనుభవించే వాళ్ళు మరికొందరు ఇది ఒక కేటగిరీ ఇక తర్వాత మనకు వినికిడి లోపంతో ఉన్నవారు అంటే చెవులు వినిపడని వారు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి పూర్తిగా చెవులు వినపడని వారు ఆ తర్వాత హార్డ్ ఆఫ్ ఇయరింగ్ అంటారు అంటే గట్టిగా మాట్లాడితే తప్పించి వినపడని వారు ఈ రెండు రకాల కేటగిరీల వారికి కూడా ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో కూడా పుట్టుకతో చెవులు వినపడని వారు కొందరు ఉంటారు ఆ తర్వాత ప్రమాదాల వల్ల కానివ్వండి ఆ తర్వాత ఇన్సిడెంట్ల వల్ల కానివ్వండి చెవిటితనం వచ్చిన వారు మరికొందరు ఉంటారు ఇక నాలుగో కేటగిరీకి సంబంధించి మెంటల్ రిటార్డేషన్ ఆ తర్వాత మెంటల్ ఇల్లీనెస్ ఇందులో కూడా మెంటల్ రిటార్డేషన్ అంటే పూర్తిగా మతిస్థిమితాన్ని కోల్పోయినవారు మెంటల్ ఇల్లీనెస్ అంటే వివిధ కారణాల వల్ల మెంటల్ ఇల్లీనెస్గా మారినవారు వీరు ఒక కేటగిరీకి వస్తారు వీరందరినీ కూడా ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ సదరంకు వెళ్ళే సందర్భంలో ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అని ఒకసారి మనం పరిశీలిస్తే ఈ సదరం పరీక్షల కోసము మీరు వెళ్ళే సందర్భంలో మీరు మీ సేవలో తీసుకున్నటువంటి స్లాట్ ఒకటి ఉంటుంది కదా ఆ స్లాట్ను తీసుకొని వెళ్ళాలి ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డును తప్పకుండా జీరాక్స్ ప్రతిని తీసుకొని వెళ్ళాలి ఒక ఫోటోను మీరు తీసుకొని వెళ్ళాలి ఇవి ఖచ్చితంగా మ్యాండటరీ ఇవి తప్పకుండా తీసుకొని వెళ్ళాలి ఇక తర్వాత ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్స్ అయితే మాత్రము లోకోమోటర్ డిజబిలిటీ కలిగిన వ్యక్తులైతే మాత్రము వీరు పుట్టుకతో వైకల్యం కలిగిన వాళ్ళు అయితే మాత్రము వీళ్ళు ఎలాంటి డి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం అనేది ఉండదు కానీ ఈ ప్రమాదాల వల్ల కానివ్వండి వివిధ జబ్బుల వల్ల కానివ్వండి వైకల్యం ఏర్పడిన వాళ్ళు ఉంటారు కదా వారు మాత్రము వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది కాళ్ళకు సంబంధించినటువంటి లోపం అనేది ఏర్పడింది అతడు ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ ట్రీట్మెంట్ అయిపోయింది ఆ తర్వాత అతని నడకలో తేడా వచ్చింది అతని పనితనంలో తేడా వచ్చింది అతడు వికలాంగుడిగా మారాడు సదరంకు వెళ్తున్నాడు అలాంటి సందర్భంలో ఇతడు పూర్వము ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాడో వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు ధృవీకరణ పత్రాలు వీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళు కొంతమంది ఉంటారు పాక్షికంగా వైకల్యం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు వీరు కూడా ఈ పెరాలసిస్ వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు మీరు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా తీసుకుని వెళ్ళిన సందర్భంలో పరీక్షలు జరిగే సమయంలో మీరు ఈ ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి పత్రాలు సంబంధిత డాక్టర్కు చూపిస్తే మీ వైకల్య వివరాలనేవి డాక్టర్ గారికి తెలియడం అనేది జరుగుతుంది ఆ విధంగా మీకు ప్రయోజనం అనేది కలుగుతుంది ఇక తర్వాత మనకు దృష్టి లోపం కలిగిన వాళ్ళు కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని కొనసాగించాలి అంటే జెన్యూన్గా పుట్టుకతో దృష్టి లోపంతో జన్మించిన వారు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు కానీ మధ్యలో దృష్టి లోపం ఏర్పడినట్లయితే ఈ దృష్టి లోపం ఏర్పడినప్పుడు మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా లేకపోతే దేవి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా అన్న వివరాలను ఆ డాక్యుమెంట్స్ను కూడా మీరు పరీక్షల సమయంలో డాక్టర్ గారికి చూపించినట్లయితే మీకు అదనపు ప్రయోజనం అనేది ఉంటుంది ఇక తర్వాత మనకు ఈఎన్టీ అంటే చెవిటితనంతో బాధపడేవారు కూడా ఇదే విధమైనటువంటి విధానాన్ని కొనసాగించాలి అంటే వీళ్ళు కూడా జెన్యున్గా పుట్టుకతోటి చెవులు వినపడవని వారు అయితే మాత్రము ఎలాంటి ధృవీకరణ పత్రాలు అవసరం లేదు మధ్యలో ఈ చెవిటితనం వచ్చినట్లయితే ఈ చెవిటితనం వచ్చినప్పుడు మీరు ఏ డాక్టర్కు చేయించుకున్నారు కోటి ఈఎన్టీ హాస్పిటల్లో చూయించుకున్నారా లేకపోతే ఇతర హాస్పిటల్లో చేయించుకున్నారా లేకపోతే మీ చెవికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏమైనా జరిగాయా ఇలాంటివి ఏమైనా ధృవీకరణ పత్రాలు ఉంటే మాత్రము మీరు తప్పకుండా సదరంకు వెళ్ళే సందర్భంలో మీరు తీసుకొని వెళ్ళాలి ఇక తర్వాత ఎంఆర్ అండ్ ఎంఐ మెంటల్ రిటార్డేషన్ ఆ తర్వాత మెంటల్ ఇల్లీనెస్ మెంటల్ రిటార్డేషన్ వ్యక్తులను డాక్టర్లు చూడగానే గుర్తుపట్టేస్తారు వీళ్ళు పూర్తిగా మతిస్థిమితం లేని వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది వీళ్లకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా వాళ్లకు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత మెంటల్ ఇల్లీనెస్ క్యా క్యాండిడేట్స్ ఉంటారు కదా వీరికి ఈ వ్యాధి ఏ విధంగా సోకింది వీళ్ళు మతిస్థిమితంని ఏ విధంగా కోల్పోతున్నారు అన్ని తెలియ తెలియడం కోసము మీరు ఈ విధమైనటువంటి జబ్బులకు గురైనప్పుడు వీరు కూడా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి హాస్పిటల్లో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఆ ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో ఏ ఏ మెడిసిన్ వాడారు ఏ ఏ మందులు వాడారు వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఈ ఇల్లీనెస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారో వారు పరీక్షల సమయంలో ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళినట్లయితే వారికి అదనపు ప్రయోజనం అనేది ఉంటుంది వారికి తప్పకుండా సదరం సర్టిఫికేట్ వచ్చే అవకాశం అనేది ఉంది ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు సదరం క్యాంపుకు అటెండ్ అయినట్లయితే మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చే అవకాశం అనేది ఉంది ఇది ఫ్రెండ్స్ సదరం క్యాంప్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు